ఆహా అప్పాజీ, ఎంత మనోహరంగా ఉంది ఈ తలహాసీ నగరం. మన విజయనగర శోభకి సమానంగా ఉన్నదే. ఆహా ఎంతటి గొప్పది పురము, సాయం సంధ్య కైలాసమో, శ్రీ హృత్పద్మ మిళిందమై వరలు రాజీవాక్షు వైకుంఠమో. ఆహా కైలాసము వైకుంఠము, నీహార ప్రభ వెల్గు వేదనుత వాణి వల్లభావాసమో. ముల్లోకాలున సాహితీ ప్రియులున్న ఇచ్చట మధిన్ సంతోషము పొంగగన్. స్వర్గమైన ఈ తలహాసీ నగరములో జరుగుతున్న ఉగాది వేడుకలకు మన భూన విజయాన్ని ఆహ్వానించిన కార్యకర్తలకు మీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రభు. ఈనాటి మన భూన విజయానికి 20వ శతాబ్దంలో అవధాన ప్రక్రియను చాలా ప్రచారాలకు తెచ్చి దేశమంతటా వినలేని అవధానాలు చేసి తెలుగు ఢంకా మానవరోగించి తిరుపతి వెంకట కవులుగా ప్రఖ్యాతి చెందిన జంట కవులను ఆహ్వానించాను. మీ అనుమతి ఉంటే ప్రవేశపెట్టగలం ప్రభు. తప్పకుండా అవధానులను కలువాలని మేము వెళ్ళూరుతున్నాము. ప్రవేశపెట్టండి. ఎవరక్కడ అతిథులను ప్రవేశపెట్టండి. ఇదే తలహాసి వేడుక మది అంది నాటి భాష ప్రభల్పది కాలంబులు తేజవిల్లునటు సంభావించి ఆరాయలే కదిలిం దిగ్గజ ప్రభాసహిత సత్కార్యోదయాదిత్యుడై పదిలంబయ్య ప్రవాసమందు తెలుగే దిగ్గజములి కార్యక్రమం మంతటి నవ సాహిత్య కథా వినోద భరితానందాబ్ది తెలింప జవసత్వంబుల తట్టిలేప కదరిన్ సాయంత్రమీవేళలో శివరాశ్యం అవధానమౌ తలహాసీ వేదికం. మీ రాకతో మా భువన విజయం ఈవేళ కొత్త వెలుగులు సంతరించుకుంది. మీరు చేసిన అవధానాల గురించి చాలా విన్నాము. మా దిగ్గజాలు పృచ్ఛకులుగా మీరిరువురి అవధానం తిలగించే భాగ్యాన్ని కలుగజేయవలసిందిగా మా మనవి. అమేయ సాహితీ సంపత్ ప్రభాభాసుల విజయనగర సాహితీ సమరాంగణ సార్వభౌమ రసనాంచలోద్భవ తద్యకుసుమ సౌరభాలంకృత యశోవిలాసులైన దిగ్గజాలే పృచ్ఛకులుగా అవధానం చేయగలగడం నభూతో న భవిష్యతి. ఆ భాగ్యాన్ని మాకు కలుగజేసినందుకు శతాధిక వందనాలు. మీ అనుమతి ఉంటే ఈనాటి జనసామాన్యానికి కూడా అర్థమయ్యే రీతిలో వ్యావహారిక పదజాలం కూడా వాడి పద్యాలను చెప్పే ప్రయత్నం చేస్తాం. సంతోషం. సుఖాసీనులు కండు పెద్దనాటి దిగ్గజులారా. అతిథుల ప్రజ్ఞాపాఠవాలను పరీక్షించడం పేరిట వారి నుంచి అత్యంత ఉత్తమమైన కవితలను చెప్పించడంలో మీకు మీరే సాటి. మరి ఈ జంట కవులు ఆహుతులందరినీ ఆనందపరిచే కవితలను వినిపించేలా చేయండి. ఆలస్యమేలా. ఈనాటి భువన విజయం తలహాసీ వాసులతో సహా ప్రపంచమంతా గుర్తించుకునే విధంగా మలచబడబోతుంది. ముందుగా అల్లసాని వారు మీ ప్రశ్న తెలపండి. అయ్యా, అవధానాలను కంసు వర్ణన. తలహసి అంటే పశ్చిమ ప్రభాషలో ఏడు కొండలని అర్థమట. పైగా తలహసిలో ఆ ఏడు కొండలు అని కోవెలు కట్టే ప్రయత్నం జరుగుతుందని విన్నాం. అవధరించండి. విఖ్యాత తిరుపతి వెంకట కవులార స్వాగతం విధ నీకు స్వాగతం. సీజన్లో స్వాగతం. అవధానములయందు ఆది తేరిన మీరు
చేయుడి మాదుకోకి కండాంతరంబున ఖ్యాతినియొప్పంగా తలహసీవాసులు తపనతోడ సకల జనుల రక్ష సాధించు కోర్కెతో వెంకన్న గుడి కట్ట వెతలలోచి కోనేటిదాయన గుడి వెంకటేశుని పిల్వుడి ఎక్క మీద వడిగ రవంగ తలహసి గుడిని ఉండ పద్యమొక్కటి చెప్పుడి హృజముగా భక్త జనులైన మామజిన్ పరవశించ ప్రభు కాలమహిమ చూడండి. ప్రౌఢకవి మా తాత తన తాతల కాలం నాటి పదజాలమ్మ అని సామాన్యులకు అర్థమయ్యే భాషలో పద్యం చెప్పాడు. ఏం తాత అతజని గాంచి భూమి సురుడంబర చుంబి శిరస్సర జరీపటల అంటూ ఏక సమాస పద్యాన్ని వదులుతామనుకున్నాను. అలాగే అనుకున్నాం కానీ నీవు మళ్ళీ మేకతోకకు మేకతోక మేకకు మేకతోక తోకకు తోక మేక అంటూ సాగదీస్తావని ఈనాటి వారికి అర్థమయ్యే భాషలో చెప్పవలసి వచ్చింది మన కాకుండా ఈ దిగ్గజాల సరస్వతి శ్రీయుధుడు పెద్దన కవివర్యుడు తలహాసిలో వెంకటేశ్వరుని కోవెన కొరకు ఒక పద్యం చెప్పమన్నారు. ఆదరించండి. తిరుపతి పేరునందు గల ధీటు కవీశులకి దియాటయే తిరుపతి వెంకటేశ్వరులు తేలికగా వివరించగలగరే. ఏమి ఆత్మస్థైర్యము? తిరుమల అంశ పశ్చిమపు తీరము చేరెను తలహాసికిన్ ఓహో ఏడు కొండలు దిగివచ్చాయన్నమాట. తిరమగు వాసమేర్పరచ దేవుని కోవెన కయ్యొక తావు చూపెనే సిరియును తాత్రితోడ అతి సౌఖ్యముతోనిట నుండనెంచెనే నరుడిగ నారదుండు హరినామ జపమ్మును చేయనెంచెనే మరువక దారయై కులమాతయు నీ కొరకై నిట వేచియుండెనే. వకుళాశ్రయించ అన్నమాట. తిరుగుచు భక్తులంతనివి తీరగ మోయగ వేచి పక్షియుం సిరిపతి జాగు సేయకి కచేరవే కోకెల తెచ్చి ఊరికి సిరిపతి జాగు సేయకిక చేరవే కోవెల తెచ్చి ఊరికి. భళ కవీశ్వర భళ సరళ శైలిలోన మీ వర్ణన అమోఘం. అప్పాజీ ఈ చెంపకమాలిక విన్న ఆ తిరుమలేశుడు త్వరలో ఇక్కడికి రావడం ఖాయం కాదంటారా? నిజమే ప్రభు. ఆ శ్రీనివాసుడు త్వరలో ఈ నగరములో పొలుగు దిగిరాలని ఆశిద్దాం. దూర్చటిక వివరం ఇక మీ ప్రశ్న. జంటకవులారా, శ్రీనివాసుడే కాదు నా ఆరాధ్య దైవమైనటువంటి పరమేశ్వరుడు కూడా తలహాసికి వచ్చేందుకు వేచి ఉన్నట్లుగా తోచుచున్నాను. సింగుడ దేవీడి పర్వతము సింహిక తోడుగవచ్చు షణ్ముకుండవనికి వచ్చు వెంటని బాణనుడుందరలుంగనం శివుజటయున్న గంగయును శీతల ధారల చాటభూచయన్ శివునికి చెందనే మసల చేరును సర్వశుభం భులిద్దరిన్. శివభక్తి సంపన్న దూజడికవర్య ప్రశస్తమైన చంపకమాల. అట్లే జంటకవులకు మా ప్రశ్న. కొరుగు దీదిచట కూడినారందరో తాలహాసి వారు తగిన రీతి తాలహాసీలు లేకుండగానే తలహసీలు లేక తలహాసి వేడ్కలం పద్యమందు చూపుడయ్యలారా. తాలహాసీ లేకుండా తాలహాసీ వేడుకలు వర్ణించాలా? చిక్కు ప్రశ్నే. తాలహాసీ ఇవి వరదంటిది కదా,
వాటి గుణింతాలు కూడా లేకుండా మత్స్యాకర పద్యం చెప్పారు. వేడి అన్నము పైన కాచి పాడగంధర్వ చయంబు వచ్చి వేదిక పక్కనుండ గంధర్వ చయంబు బళా నేడు మొత్తము లారిన నిర్విరామానందమడర వేడుకయ్యను రాజధాని విజయనగర రెండు రాజధానులే భేష్ ఏమిటో గుణింతాలు అచ్చులు అంటూ చెప్తున్నారు. ఈనాటి ఈ స్టెమ్ తరం విద్యార్థులకు వారి కంప్యూటర్ తరం తల్లిదండ్రులకు అర్థం అవుతాయంటారా? అర్థం అవ్వకపోతే గూగుల్ తల్లి అని వీరికి ఉండనే ఉందిగా, అడిగితే చెబుతుంది నేర్చుకుంటారు. అంతేగాని అర్థం అవ్వదని వ్యర్థ బాధలు అనవసరం. నితిన్మణి గారు, మీరు అతిథులకు ఇచ్చే ప్రశ్న ఏమిటి? తాగుతాయే వత్తు తగు రీతి వాడుచుం ప్రాస కొరకు రెండు పద్యములను అత్త మీద వివిధ అర్థాలు వచ్చేటి తీరు చెప్పగలరే తిరుపతి కవి. అవధానించా ద్విత్వాక్షరము తా ప్రాతాక్షరంగా వాడి వివిధ అర్థాలు వచ్చే రెండు కంద పద్యాలు వెంట వెంటనే చెప్పండి. నంది తిమ్మన గారు ముక్కు మీద పద్యం చెప్పమంటారనుకున్నాను, కానీ అత్త మీద చెప్పమనడం కూడా మంచి సవాలే. కానీ ఏంటి ఉత్తగడంబాలు పలికి మత్తున నను ముంచే అత్త మాట వరుసకే ఇత్తులు కట్నము కొనుమనే పుత్తడి ఇదిగోయని తన పుత్రికని చెంది. బాగుంది అంటే మీ అత్త మిమ్మలను మోసం చేసిందన్నమాట. అబ్బే, నేను ఆ మాట అనలేదు ప్రభు. పుత్తడి అని చెప్పి ఇచ్చిన ఆవిడ పుత్రిక విలువ పుత్తడి కంటే ఎన్నో రెట్లన్న విషయం ఆమెకే తెలియదు అని అనకపోతే ప్రమాదం కనుక అంటున్నాను. అతను చేసిన చులకన పుత్తడి వెనుచుండి ఏల నూరటయుండు పుత్తుక నూలమున మీ సతి చిత్తుక చేసేసి మిమ్ము చీమలకే. పుత్తుక నూలటం చిత్తుక చేయడం, తెనాలి వారు వచ్చే ముందు ఈ కాలం చలనచిత్రం ఒకటి చూసి వచ్చింటారు, ఆ పరివసానమే అనుకుంటాను ఈ హింసాభాషణం. మా శ్రీమతికి మరో అర్థం వచ్చే ఈ పద్యం వినిపిస్తాం. ఉత్తమ విద్యలను సమాయత్తము చేసిన నిన్ను విడి యాచించితి నీ అత్తను విత్తము కొరకై మత్తు వదలే కనికరించుమాని తనయున్. ఆహా, ఉత్తమ భావం మందును అత్తను విడి కోడలనిటు యాచించుటయే అంతే అది విత్తము విడి చింతములో వాణియుంచ చింతలు లేక. చేసిందంటే యాచించినా యాచించకపోయినా లక్ష్మి కటాక్షానికి కొరువు ఉండవు. రామరాజ వంశన, ఇప్పుడు మీ మత్తు. తిరుపతి వెంకట కవులారా, మీరిరువురు అవధాన ధనులు. దత్తపదిలో మామూలుగా ఇచ్చే నాలుగు పదాలకు బదులు మీకు కొత్త సవాలుగా ఆరు పదాలు ఇస్తున్నాము. పద్యం ఒకటి చెప్ప పాటించి నియమముల్ వినగోరి తిన్కవి తటాక వాపి కూపములను వాత పిత్త కపములను పాదములందు వాడవలయునయ్యా. ఆరు పదాలు అన్నారు అవధానులు, ఆరు నొక్కరాగమందుకున్నారా రామరాజ భూషణ? మీరు ఇచ్చిన ఆరు పదాలు వాడి పద్యం చెప్పాలంటే పెద్ద వృత్తాలే వాడాలి. ఇదిగో నా శార్దూల విక్రీడితం. వాపి కూప తటాకముల్ధర పైన్ వర్ధిల్లు రీతిన్నయిన్ పాప ఉహమ్ములు వాత
కపదుర్వ్యాపార సాక్షంబులై వ్యాపించుం చరమాంతమందు నరుడ భక్తిం కపర్ధిం మదిం దీపస్తంభము చేసి మాకు కొనుమా తీరైన చీకట్లనే. భావ భాష గాంభీర్యాలయ మేల్కలయక ఈ పద్యం, దీనికి విలువ మేము కట్టలేము. శ్రీకృష్ణరాయ ప్రభువుల వారు మంచి పద్యాలకు అక్షర లక్ష్యం ఇప్పిస్తారని విన్నాము. ప్రభు, ప్రపంచ బ్యాంకులో అప్పు తీసుకుని డాలర్లలో ఇస్తే కాదంటారా వెంకట కవి గారు? అయినా మీ క్రెడిట్ హిస్టరీ లేదు కదా, లోన్ దొరకదులేండి. మీరు మీసం రోషానికి ప్రతీకగా పద్యం చెప్పారని అంటారు కదా, అసలు మీరు ఎందుకు మీసం పెంచుతున్నారండి? అప్రస్తుత ప్రసంగ రణరంగ కొదమ సింగ రామలింగ అతిథుల మీసాలపై పడ్డాయి మీ చెనకులు. అడగనివ్వండి ప్రభు, అప్రస్తుత ప్రసంగం కూడా ఒక అవధానాంశమే. రామకృష్ణ కవి, ముప్పోటి దేవతలకు మీసాలు ఉండవు కదా. మీసాలు లేకపోతే ఆయనకు గల బ్రహ్మ తేజస్సుకు జరిగే సన్మానాలను చూసి జనులు దేవతలు దిగి వచ్చారనుకుని పూజలు చేసేయగలరు మరి. మీ సమయ స్ఫూర్తికి ఆత్మస్థైర్యానికి మా జోహారు. అత్యుత్తమ స్థాయిలో జరుగుతున్న ఈ భువన విజయం వైభవాన్ని పెంచేందుకు గాయని రాధిక గారు వేచి ఉన్నారు ప్రభు. ప్రవేశపెట్టేందుకు మీ అనుమతి కోరుతున్నాము. ఓహో, శ్రావ్యమైన సంగీతం విని చాలా రోజులయ్యింది, ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు, ఎవరక్కడ అతిథులను ప్రవేశపెట్టండి. ప్రభు, మీ సంగీత సాహిత్య నృత్య ప్రియత్వం జగమంతా ఎరుగును. మీ సమక్షంలో మీ అనుమతితో మేము తెలుగు తల్లిని కీర్తించే ఒక మధురమైన గేయాన్ని పాడతాం. తప్పకుండా.
అమ్మా, తెలుగు తల్లిని మల్లెపూ దండలతోనూ మంగళహారతులతోనూ అలంకరించి అందులో మా ప్రస్తావన తెచ్చిన మీ గాన చాతుర్యానికి మీకు గాన కోకిల బిరుదు ప్రదానం చేస్తున్నాము. అప్పాజీ, ఈ కళాకారునికి ఈ కాలానికి అనుగుణంగా ఏమి బహుమతులు ఇవ్వగలం? ప్రభు, అశాశ్వతమైన ఈ జీవితంలో శాశ్వతంగా పేరుకుంటూ పోయే భౌతిక బహుమతుల కన్నా కలకాలం నిలిచిపోయే మీరిచ్చిన బిరుదుల విలువ ఎన్నో రెట్లు నయ్యా. మాకు అవే చాలు, సెలవిప్పించండి. ఆహా, అత్యున్నతమైన ఆదర్శాలు గల మీరుకి మా అభినందనములు. పింగుల సువర్ణ గారు, మీ వంతు సవాలు ఇవ్వండి. చిత్తం, గత 2 గంటలుగా కొన్ని స్వంత పాటలు మినహా ఇక్కడ మోగుతున్న పాటలు కాస్త తికమకగా ఉన్నవనిపించాయి మాకు. మీరు కూడా వీటితో పెద్దగా పరిచయం లేదన్నట్టే ఉన్నారు. అందున ఈనాటి సంగీతం వేగవంతమైందేమో గాని రాగాన్ని మటుకు అంతం చేసేసింది. పాతకాలం భావాలున్న నా ఈ భావనలకు కాస్త హాస్యం రంగరించి, ఓ కవిరాజశేఖరులారా, ఈనాటి తెలుగుని కొంత కలిపి ఆధునిక ఇతివృత్తంతో పూరించండి. మదిని మీకు కూడా మాకు తోచిన తీరు తోచి ఉండు ననుచు తోచే మాకు భావమదీతమరు పద్యమందున చూప వినగ కోర్కెయుండే వేచియుండి ఈ పాటల హోరు నడుమ మా పద్యము వినగలేరు మంచి పలికిన మీ పూరణ కొరకు నివేద మా పాటలు జగము మేలి మాయ అది అహో. పింగళి సురేణ గారు, మీకు తోచినట్లే మాకును తోచి ఉండొచ్చునని మీకు తోచడం కాకతాళీయం కాదు, అది కవుల భావ సాదృశ్యం. ఇదిగో వినండి మా పూరణ. వాహోయినులాలిత్యము కాపాడు వారు లేక కరుణించని వీటు పోటు గల సిని మా పాటలే జగమునేలే సినిమా పాటలే జగమునేలే మాయయది అహో. ఇది కూడా ఒక పూరణయేనా? పులినే తినట్లు మేక పొమ్ముటయ్యేలో. రాకుల వారికి మాపై ఇంతటి చులకన భావమేలనో. ఏదేమైనా మీ వాక్యాన్నే సమస్యగా పరిగణించి మా పూరణ ఇదిగో వినండి. తలుపం పిల్లలలో ఒక పులి బొమ్మను కలిగి ఉన్న పుస్తకమందు పులిగల పుట నమిలి అసలు పులినే తినట్లు మేక పొంగుటయేలు తెంచుకుని ప్రవహింపజేయాలని ఆ విధంగా ప్రేరేపించానంటే మీరంటే గౌరవమే తప్ప ఇతర భావం లేదు కవివర్య. అయ్యన రాజువారు, ఇక మీరండుకోండి. చిత్తం, ఓ తిరుపతి వెంకట కవులారా, హిమగిరి శిఖరి పర్యంతములైన మీ ఆంధ్ర సంస్కృత భాషా సాహిత్య ప్రజ్ఞా పాఠవాల గురించి మేము దివిలో విన్నాము. నేడు ఈ భువన విజయములో తలహసి పురజనుల సమక్షమున కన్నాము. మీ యశస్సు దిగంతాలకి వ్యాపించి ఆచంద్ర తారాకమై అంతటా ప్రభవించి ఉన్నది. మాదొకటియే విన్నపము, నేటి రాజకీయ నీచ స్థితి చూపు కథలు. కౌలారా, నేటి రాజకీయ నీచ స్థితి చూపు కథలు ఉండి తీరు గతమునందు ఒక పురాణపు కథ
ఒప్పునేడన్నట్లు పద్యమందు చూపగలరు మీరు. మంచి చెడునో మహామాయో తేలక జనులే తమ గుట్లు తేలబెట్టు నేటి రాజనీతికి లేదు సాటి కవులు రాయ నవ పురాణం మిది రామభద్ర ఒమ్ము సూది మొనకు సాటి భూమి నైనని ఉగబోనని రారాజు ఎగిరనాడు బ్రతుక లే ప్రాయమున వచ్చి వరలు వారి కాదు బొమ్మని మహారాజు కసురు నేడు. రాజు రాజు రారాజు మహారాజు ఎగురుట కసురుట తదుపరి కురుక్షేత్రానికి ఇలాంటివే నాంది అని అమెరికా రాజకీయాల గురించి ఇంతకంటే ఎవరు మాత్రం ఏం చెప్తారు. ప్రపంచంలో రాజకీయాలు నడిపే వారంతా ఆ వడ్డీ కాసిన వాని వారసులు అంటాను, మీరేమంటారు? ప్రపంచంలో మరి ముఖ్యంగా అమెరికాలో ఆయుధాలు మందులు ఇన్సూరెన్సు ఇలా జనజీవనంతో ముడిపడ్డ చాలా రంగాల వారి చేతుల్లో రాజకీయ నాయకులు ఈదు బొమ్మలు కదా. తిలాడాలకు తలా పిడిగలు ఇక్కడ. వీరంతా లక్ష్మీపుత్రులు అనగా డబ్బున్నవారు. మరి లక్ష్మీపదేమో శ్రీనివాసుడాయ్ అంటే వారసులేగా. పైగా తనను చూసి అనుగ్రహం పొందే భాగ్యం భాగ్యవంతులకే ఇచ్చేశాడు ఆయన వీఐపీలంటూ. అందుకని అందరికీ తండ్రైన వడ్డీ కాసుల వాడిని ఇలా అంటూ నిందాస్తులు చేశారు వికటకవి గారు. ఇలా అన్నందుకు దేవునికి కోపం వస్తుందన్న భయం లేకుండా. తదుపరి మల్లన్న గారు మీ వంతు. ఆంధ్రభోజ కాలానుగుణంగా తెలుగు ఏ విధంగా మార్పు చెందిందో వివరించి పరభాషా పదాలను వాడుతూ ఒక స్త్రీని వర్ణిస్తూ పద్యం చెప్పమని అతిథులను కోరుతున్నాను. కవి సార్వభౌముండు కవనావనుల్ గెల్చు ప్రాకృతోపేతమై ప్రభవముంది మూరు రాయర గండ ముత్యాలమాలలో పసిడి తీగై మెరిసె పడుచుగాను రాజ్యంబులెన్నియో రాణించిరాలగన్ కాలంబుతో మారి కాంతి నొంది ఆ వివేకానందుని ఆదర్శ భాషికన్ నదులెన్నో జలధిలో నిండినటుల తమిళ కన్నడ సంస్కృతేతరములైన పదములెన్నియు ధరించి ప్రజ్వలించు అమ్మయౌ తెలుగునన్ చూపును అతివరూపు పదములితర భాష వియున్న పద్యమందు. మల్లన్నగారు రాయల వారి కాలంలో తురుష్కులు వాడిన ఉర్దూయే ప్రధానమైన పరదేశ భాష. ఆ భాష పదాలన్నింటినో తెలుగులోకి ఇముడ్చుకుంది తెలంగాణ మాండలీకం. ఆ మాండలీకంలో వినండి ఈ గంధద్వయం. గల్లీలో కండ్లబడిన పిల్ల నీవు జడను పిచ్చోళ్ళైరే అల్లా కసమే అల్లా కసమే మొత్తం జిల్లాలో పోరగండ్ల జీదోచినవే సుస్తీ చేసిందంటూ కుస్తీ పడుతుండు చూడు కూసోరాకే వస్తే నువ్వు జడనూపుత ముస్తాబైండు చూడు
ముసలాడైనా. మేమెన్నడూ వినని మాండలీకందాలు, తెలుగు భాష గొప్పతనం అదే మరి. అన్ని భాషల అందాల పదజాలాన్ని చేకూర్చుకుని దినదిన ప్రవర్ధమానమవుతుంది. అప్పాజీ మీకు నచ్చిందా? మాండలికంలో కూడా ఛందస్సులో రాయవచ్చని తెలిసిన తర్వాత నచ్చింది. కానీ కేవలం హాస్యానికే వాడటం కాకుండా మంచి కావ్యాలు కూడా మాండలికాలలో రావాలని కోరుకుంటున్నాను. ఆ ప్రస్తుత ప్రసంగం అన్నారు, ఆకలి వేస్తోంది ఒక పక్క, వంటకాల వాసనలు ముక్కు పుటాలను తినివేస్తున్నాయి మరో పక్క. ఇక భోజనానికి వెళ్దామా? సరి సరి, పద్యముల్ మిగిసే చక్కగా నందరు విందు సేయగన్ సరియగు శాత పాకములు షడ్రసముల్ రుచి జూపసిద్ధమే. పురబడి పాత వంటలను భోజనమందున కోరబోకుని మరికనేమి పెట్టెదరు మంచిగా పప్పుయు తప్పకుండునే. పరుగుగా దాన్ని దాలు అని పల్చగా చేయుచు పిల్చు వీరలే. అరటిని యావతో గలుపు అద్భుతమున్మన బిందు పెట్టిరే. బర బర బూందితో కలిపి ఫ్రై అని సేతు పెట్టమందురే. మరి పులిహోర పొంగలు మావిడి తొక్కుల సంగతేమిటో. మిరుగవు పచ్చియుల్లులను మేలి మీద బిర్యానీ సిద్ధమే. హరి హరి చాదు వర్ణన మహాసుఖమౌయుపవాసమే. ఆఖరుకు దక్కును చూడగ వంట పాత్రలే, సరసులు సత్కవి సురు చందము వీడక మాటలాడగా. బాలు కవీశ్వరులారా, మాటల్లో మరో చెంపకమాలనే అల్లేశారుగా. మీ చందోభాషణం బాగుంది. కవిరాజశేఖర, సాహితీ సమరాంగణ సార్వభౌములు మీరు కూడా మాట కలిపి మరింత తీపి తీసుకొచ్చారు, అభివాదములు. మీలాంటి కవి పోషకులు త్రిభువనములందు లేరు ప్రభు, ఇది సత్యం. ప్రభు, అష్టావధానంలో ఆఖరు అంశం ధారణ. ఇందులో పృచ్ఛకులు ఇచ్చిన సమస్యలను క్రమం తప్పకుండా ఇంతకుముందు చెప్పిన పద్యాలన్నీ అవే వరుసలో చెప్పాలి. కానీ మేము ధారణ మొదలుపెట్టామంటే ఆకలితో ఉన్న జనాలను పురమాయించి మమ్ములను పచ్చడి చేయించి నంజుకుని మరీ తినేస్తారు జనాలు వారు. అందుకే ఈ వేరటి సభ ఇంతటితో ముగించేందుకు మీ అనుమతి కోరుతున్నాము. ఉగాది వేడుకలలో భాగంగా సంగీత సాహిత్యాల మేలికలేకతో అవధాన ప్రక్రియను జనసామాన్యులకు పరిచయం చేసి రసభరితంగా దిగ్విజయంగా జరిగిన ఈ భువన విజయ సభను తలహాసీ పురజనులకు అంకితమిస్తూ ఇంతటితో ముగిస్తున్నాము. భువన విజయం అష్టావధానం తలహాసీ ఉగాది వేడుకల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డ పద్యనాటకం. ఇందులో పాత్రలు పాత్రధారులు అలసాని పెద్దన శ్రీ తమ్మిరాజు శిష్ణ, ధూర్జటి శ్రీ రవి జానపాటి, నందితిమ్మన శ్రీ భరద్వాజ తుర్లపాటి, రామరాజభూషణుడు శ్రీ సతీష్ జక్కాల, గాయని శ్రీమతి రాధికా నోరి, పింగళి సూరణ శ్రీ రవి ఖండవిల్లి, అయ్యలరాజు రామభద్రుడు శ్రీ సురేష్ ఈయుణ్ణి, మాదయ్య గారి మల్లన శ్రీ రోహిత్ ఆదిపూడి, తెనాలి రామకృష్ణ శ్రీ సుబ్రహ్మణ్యం పుచ్చ, అప్పాజీ శ్రీ వంశీ ముల్లంగి, శ్రీకృష్ణదేవరాయలు శ్రీ అమృత్ కొడేల, వెంకట కవి శ్రీ కళ్యాణ్ తట్టవర్తి, తిరుపతి కవి శ్రీ శ్రీనివాస్ భరద్వాజ్ కిషోర్, పద్యనాటక సహకార రచన శ్రీ తమ్మిరాజు శిష్ల, శ్రీ రవి జానపాటి,
శ్రీ రోహిత్ ఆదిపూడి, శ్రీ సురేష్ ఇయ్యుణ్ణి. ప్రధాన రచయితలు శ్రీ శ్రీనివాస్ భరద్వాజ్ కిషోర్, కళ్యాణ్ చక్రవర్తి తటవర్తి. సంగీత దర్శకత్వం, రంగ ప్రదర్శన దర్శకత్వం శ్రీ శ్రీనివాస్ భరద్వాజ్ కిషోర్.